हाय गाइस, दिस इज श्रीनिवास, वेलकम बैक टू माय यूट्यूब चैनल। ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే డఫా బిట్లో మనీ అనేది ఎలా డిపాజిట్ చేయాలి అనేది ఈరోజు చూద్దాం। మనం ఫస్ట్ వచ్చేసి క్రోమ్ లోకి వెళ్దాం, నెక్స్ట్ డఫా బిట్ అనే టైప్ చేద్దాం। టైప్ చేసాం, డఫా బిట్లోకి ఎంటర్ అయిపోదాం। నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, మీరు లాగిన్ అయితే నేను లాగిన్ అయితే మీకు ఇలా పడుతుంది, సంథింగ్ సంథింగ్ యూజర్ నేమ్ అనేది సంథింగ్ పడుతుంది। నెక్స్ట్ వచ్చేసి మనం మనీ అనేది డిపాజిట్ చేయాలి కదా, కాబట్టి ఇక్కడ పైన క్యాషియర్ పేజ్లోకి వెళ్ళాలి। ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, డిపాజిట్ అనే సెక్షన్ కింద వెళ్ళిపోవాలి డిపాజిట్ అనేది। నెక్స్ట్ ఇక్కడ మనం ఎలా అయినా చేయొచ్చు బ్రో ట్రాన్స్ఫర్ అనేది, లోకల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే లోకల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే ఇది ఒకటి మైనస్, యూపీఐ డెబిట్ కార్డ్ అయినా యూపీఐ క్యూఆర్ కోడ్ అయినా ఏదైనా వర్క్ అవుతుంది। నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు అయితే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। ఇంక ఇవన్నీ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, మెయిన్ ఏంటంటే ఇండియన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లో యూపీఐ కూడా అవుతుంది బ్రో, కాకపోతే ఇది కొంచెం మనీ తొందరగా అయితే యాడ్ అవ్వవు। నెట్ బ్యాంకింగ్ ఫాస్ట్ ఉంటుంది, అట్లాగే యూపీఐ డెబిట్ కార్డ్ ఫాస్ట్ ఉంటుంది। ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే డెబిట్ కార్డ్ నుంచి, కామన్గా అందరికి యూపీఐ ఉంటుంది కాబట్టి యూపీఐ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది చెప్తాను। ఇక్కడ యూపీఐ డెబిట్ కార్డ్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి। ఇక్కడ డిపాజిట్ టూ అని ఉంది కదా, మీరు కెసినో అయితే కెసినోకి, డఫా స్పోర్ట్స్ అయితే డఫా స్పోర్ట్స్లకి, ఈ రెండే కామన్ కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి। సంథింగ్ నేను డఫా స్పోర్ట్స్కి చేస్తున్నా, సో డఫా స్పోర్ట్స్ అని కొట్టిన। ఇక్కడ మీకు ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అమౌంట్ అనేది ఎంటర్ చేసేయండి, సపోజ్ 1000 అనుకుంటున్నాను నేను। ఇంకా ఫస్ట్ టైం మీరు కనుక లాగిన్ అయ్యి అమౌంట్ అనేది చేస్తుంటే, ఐ మీన్ డిపాజిట్ చేస్తుంటే బోనస్ అనేవి మీకు 1000, మినిమం 1000 రూపీస్ ఎబో అయితేనే బోనస్ వస్తాయి బ్రో, మినిమం 1000 రూపీస్ ఎబో వేయాలి। మీరు 1000 కనుక వేసి డిఎస్ ఎఫ్డిబి 170 అన్నారు అని ఉంది కదా, ఇది దీన్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు పర్ 100కి మీరు వేసే సపోర్ట్ 1000 రూపీస్ డిపాజిట్ చేస్తే 1700 బోనస్ వస్తాయి బ్రో। కానీ దీంట్లో ఉన్న చిక్ ఏంటంటే ఆ 1700 ప్లస్ నువ్వు డిపాజిట్ చేసింది 1000, మొత్తం 2700 ఇంటూ 15 వేస్తే మనకు ఎంత అయితే వస్తుందో వాడు అంత వేగరింగ్ ఇస్తాడు, ఆ వేగరింగ్ కంప్లీట్ అయ్యేదాకా మీకు అనేది మనీ 1 రూపాయి కూడా విత్డ్రా కాదు। అన్నీ ఆలోచించుకొని వేసే పని అయితే డిపాజిట్, ఐ మీన్ డిపాజిట్ చేసి బోనస్ తీసుకునే పని అయితే తీసుకోండి బ్రో, అన్నీ ఆలోచించుకొని చేయండి ఏదైనా। తర్వాత నెక్స్ట్ డిపాజిట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం, డిపాజిట్ కొట్టేసినాయట, ఇక్కడ ఉంది కదా మీకు ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఓపెన్ విత్ ఫోన్పే వాట్సాప్ సంథింగ్ అన్నీ వస్తాయి మీకు। నేనైతే ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటున్నాను, జస్ట్ వన్ ఫోన్పేలోకి రీడైరెక్ట్ అయిపోద్ది, మనం పే 100 ఎంత అయితే అంత కొట్టేసినాం అనుకో సంథింగ్. సో నేను పిన్ ఎంటర్ చేయట్లేదు, నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ డైరెక్ట్ రైట్ బటన్ నొక్కేస్తే మనకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది బ్రో। ఇదే మెయిన్ కంటెంట్ ఆఫ్ ద వీడియో, ఎలా డిపాజిట్ చేయాలనేది। ఓకే బాయ్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।